हेलो गाइस वेलकम टू माय चैनल मैं वीडियो रोटीन का फिश करी का यूनिक बेंगाल स्टाइल फिश करी एला चूदी नैन रेसीपी फर्स्ट टाइम पिन्नी वाल इंट टेस्ट टेस्ट अने चाला चाला नच्चिंदी अलागे ट्राई चेसी कुदिंदो कमेंट्स लो मत्तो शेयर चेसुकोंडी अलागे सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी पक्कन बेल आइकन प्रेस चेयंडी ఇక్కడ నేను వాష్ చేసుకున్న బాటా చేపలను తీసుకొని అందులో కొంచెం salt కొంచెం కారం కొంచెం పసుపు వేసి మిక్స్ చేసి ఒక హాఫ్ an hour మారినేట్ చేయాలి ఒక pan లో deep fry కి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా మనం మారినేట్ చేసుకున్న ఫిషెస్ ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపు ఆవాల్ని 3 టేబుల్ స్పూన్స్ నానబెట్టి మీ టేస్ట్ కు తగ్గట్టు కారం అయ్యకూడదండి ఓన్లీ పచ్చిమిర్చినే నానబెట్టిన దాంట్లో ఒక 5 6 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయల్ని కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ ఈ ఫిషెస్ ఫ్రై అయ్యడానికి నాకు ఇక్కడ ఒక 6 టు 7 నిమిషస్ పట్టిందండి ఇలా బోత్ సైడ్స్ బాగా రోస్ట్ అయ్యాక ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఒక pan లోని సర్సెల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ఆయిల్ పైకి తెలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అందులోకి మీ టేస్ట్ కి తగ్గట్టు కొంచెం salt గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ను కూడా వేసి ఆయిల్ పైకి తెలే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఇష్టమో అలా కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం లైట్ గా వేసుకుంటే చాలు ఇక్కడ నేను ఏం చింతపండు అది ఏమీ వాడట్లేదండి ఇది పులుసు కాదు ఓన్లీ కర్రీగా చేస్తున్నాం కాబట్టి చింతపండు అది ఏం వాడట్లేదు ఇలా వాటర్ బాగా మరిగాక ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిషెస్ ని వేసుకొని ఒక 2 టు 3 నిమిషస్ వరకు ఉంచి లాస్ట్ లో కొంచెం కసూరి మేతి గాని కొత్తిమీర్ని గాని పైన వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన బెంగాల్ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో అలాగే ఫ్రెండ్స్ మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు మా వీడియోస్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి థాంక్యూ